ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో మరి ఆయా సంఘాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు, మరి అనేక మంది సేవకులకు సహాయకారిగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు శ్రీ కందుల దేవదానం గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనమంతా కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభునామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు ఏమి బోధిస్తాడో ఆ వాక్యము వైపు మన హృదయములను మళ్లించవలసిందిగా నా ప్రియ దేవుని బిడ్డలందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ మనల్ని ఎటు నడిపించబడతామో, వాక్యం ఎటు వెళ్తుందో, ఇవన్నీ మనము గ్రహించుకొని శ్రద్ధతో మన హృదయం కుమ్మరించి వాక్యమును మరి అంగీకరించవలసింది కూడా ప్రభువునాలు మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం లోతునకు వెళ్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 4:4 మనం చదువుకుందాం. నీ ప్రేమను గూర్చియు, నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను, ప్రభువైన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని, నేను విని నా ప్రార్థనలయందు, నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయు, నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. ప్రార్థన అండి. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, నీ పక్షమున నిలిచాను పరిశుద్ధాత్మ దేవుడా. కొంత సమయము మా మంచి బోధకుడు వై బోధించి మా హృదయాలను తృప్తిపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి శుభములు కలుగునుగాక. వాక్యము లోతునకు వెళ్తున్నాము, రండి. నీ ప్రేమను గూర్చియు అనే మాట మనము చదువుకున్నాం. విశ్వాసమందు పాలివారు అయి ఉన్నట్లుగా ఈ పత్రిక అపొస్తలైన పౌలు గారు బహు వృద్ధుడై వృద్ధప్యాయములో శరశాలలో నుంచి ఈ ఫిలెమోనుకు రాస్తున్నాడు. ఈ పత్రిక అపొస్తలుల పౌలు గారు రోమాలో మరి శరశాలలో ఉండి మరి శరశాలలో నుంచి ఈ పత్రికను ఫిలెమోనుకు ఎందుకు రాస్తున్నాడంటే, నీ ప్రేమను గూర్చియు అంటున్నాడు. ఫిలెమోను ప్రేమ వర్ణిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును, ఆయన విశ్వాసమును గుర్చి కూడా నేను విని విన్నాడట శరశాలలో ఉండి. ఇది ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఒకే అధ్యాయము ఉంటుంది. ఈ అధ్యాయము బహు శ్రేష్టమైనటువంటి తాత్పర్యము మనకు కలగజేస్తుంది, అర్థం. ఇది చాలా శక్తివంతమైనటువంటి, మనం ఆలోచన చేస్తే గమనించినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి మాటలను అక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ పొందుపరుస్తూ అసలు ఎందుకు రాశాడు ఈ ఫిలెమోను పత్రిక అంటే, ఈ యొక్క ఫిలెమోను వారి ఇంట్లో సంఘం ఉంది, సంఘము వారి ఇంట్లో ఉంది.
ఆ ఇంటికి వెళ్ళి ఆ సంఘములో వాక్యము బోధించువాడు అపొస్తలుడైన పౌలు గారు. వాక్యమును బోధిస్తూ వారిని బలపరుస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో రక్షణ ప్రణాళికలో స్థిరపరిచాడు పిలవమాన్ని. అయితే ఆ సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒనేసియం. ఆ సంఘములో ఒక వ్యక్తి ఒనేసియం. ఈ ఒనేసియము ఆ సంఘములో ఉన్నాడు. పౌలు గారేమో రోమా మరి సరసల్లో ఉన్నాడు. ఈ ఒనేసియము ఈ పిలోమాను నుంచి మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏమిటో బయలుపరచలేదు, కానీ ఎందుకు నిమిత్తంగా బయటికి వెళ్ళాడో ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తే ఏదో పొరపాటు చేసి బయటికి వెళ్ళినట్టుగా మనం ఆలోచించవచ్చు, మనం గ్రహించవచ్చు. ఒక వ్యక్తి సంఘం నుంచి వెళ్తున్నాడంటే అపవాది అతన్ని సంధిస్తేనే, అపవాది చేత అతను పట్టుబడితేనే సంఘం నుంచి వెళ్తాడు. అయితే మరి ఇక్కడ గమనించినట్లయితే సంఘంలో ఇంట్లో ఉన్న సంఘంలో ఈ పిలోమాను దగ్గర ఉన్నటువంటి ఈ ఒనేసియం అక్కడి నుంచి సంఘం నుంచి వెడలిపోయినట్టుగా, అక్కడి నుంచి వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి తిప్పలు పడ్డట్టుగా, అనేక సమస్యలు ఎదుర్కొన్నట్టుగా, అలాగ కాకుండా కొన్ని మరి అతను చేయరాని దుష్కార్యాలు చేసినట్లుగా, వేరే వేరే విషయాల మీద అతను మనసు పెట్టినట్టుగా, ఆ దొంగతనం కూడా అభ్యసించినట్టుగా, ఆ రోమపట్టణంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డట్టుగా, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలో మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క ఒనేసియము అక్కడ మరి రోమపట్టణంలో మరి వారికి బట్టలకు దొరికినట్టు లేఖనం సెలవిస్తుంది. ఎట్లా తెలుస్తుందంటే ఇతను కూడా తీసుకెళ్ళి పౌలు దగ్గర కారాగారంలో బంధించారు, సెరసాల్లో వేశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను ఏదో తప్పు చేయకపోతే సెరసాల దాకా వెళ్ళడు, ఏదైనా తప్పు చేస్తేనే సెరసాల్లోకి వెళ్తాడు. సెరసాల్లో నువ్వు వెళ్ళాలంటే ఏదో ఒక తప్పు. అయితే అపొస్తలుడైన పౌలు గారు ఏం తప్పు చేశాడు అంటే క్రీస్తు ఖైదీ. ఆయన క్రీస్తు ఖైదీ కనుక సువార్తకు ఆయనకు ఇది కాబట్టి దేవునితో ఉన్న సత్సంబంధము ఆయన క్రీస్తు ఖైదీగా మార్చబడింది. క్రీస్తు నిమిత్తంగా ఆయన సెరసాల్లో ఉన్నాడు, క్రీస్తు సువార్త నిమిత్తంగా సెరసాల్లో ఉన్నాడు. అయితే ఈ యొక్క ఒనేసియం అయితే మరి ఆ రోమపట్టణంలో మరి సెరసాల్లోకి వెళ్తానికి కారణం ఏంటంటే ఇతను దొంగతనం చేశాడు. ఇంకొక పని చేయొచ్చు, నానా విధములైనటువంటి దురు అలవాట్లతో ఇతను ఉండి ఆ యొక్క రోమపట్టణంలో భటులకి అతను దొరకటము జరిగింది, తీసుకుపోయి సెరసాల్లో పడేయటం జరిగింది. అయితే సెరసాల్లో పౌలు గారిని కలుచడానికి అవకాశం కుదిరింది. సెరసాల్లో పౌలు గారిని కలవటానికి ఒనేసియముకి అవకాశం కుదిరింది. సెరసాల్లో ఆ మరి పౌలు గారితో ఉన్నాడు, పౌలు గారితో ఆ పరిచర్య చేస్తున్నాడు. పౌలు గారికి పౌలు గారు ఆయన చెప్పే మాటలన్నీ దేవుని మాటలన్నీ అతను శ్రద్ధగా విన్నాడు. విని సెరసాల్లో రక్షణ పొందాడు ఒనేసియం. సెరసాల్లో రక్షణ పొందాడు. ఎవరు బోధిస్తే? పౌలు గారు బోధిస్తే. దేవుని మాటలో ఉండే శక్తి మరి ఆ యొక్క దైవజనుడు పౌలు గారి నోట్ల నుంచి వెలువడే ప్రతి మాట ఒనేసియంని రక్షణ ప్రణాళికలో నిలిపింది. రక్షింపబడ్డాడు. అందుకే నేను కనిన కుమారుడు అంటాడు పౌలు గారు. అయితే ఒక వాక్యం చదువుకుందాం చూడండి, అదే అధ్యాయం ఒక అధ్యాయమే కదండి, 11వ వాక్యాన్ని చదువుకుందాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఇప్పుడు ఈ యొక్క పత్రికలో ఒక హైలైట్ చేస్తున్నాడు ఎవరిని? ఒనేసియమును హైలైట్ చేస్తూ ఏమంటున్నాడంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడే అయ్యాడంట. అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు.
మునుపైతే ఓ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో మునుపు అనేది ఉంటుంది. ప్రజెంట్గా ఇప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసు. మునుపు అంటే వెనకట, వెనకట స్థితి, నీ పరిస్థితి నీకు తెలుసు. వనేసిం పరిస్థితి, వెనకటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి అని పౌలు గారు మునుపు అనే మాట వాడాడు. నిష్ప్రయోజకుడే మునుపు అయితే. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన ఏంటంట, నీకును నాకును ప్రయోజకరణం, అతనితో మనకు ప్రయోజనం ఉంది అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే, నా ప్రాణము వంటి వాడైనా అతనిని నా ప్రాణము వంటి వాడు. ఎందుకో తెలుసా, వృద్ధాప్యంలో ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి ఒనేసియం పౌలు గారికి వృద్ధాప్యంలో పౌలు గారు ఉన్నాడు, యవనస్తుడిగా ఈత నుండి అతను చాలా పరిచర్య చేస్తున్నాడు. అది ఏమి కావాలన్నా, ఏం చేయందాలన్నా దినచర్య మొత్తం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ప్రాణంతో సమానంగా పోల్చుకున్నాడు. నా ప్రాణము వంటి వాడు అతను. బా, ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడండి దైవజనుడు. ఓ నా ప్రియ దైవజనుడా, నీ దగ్గరున్న నీ సోదరులను నువ్వు ఇలాంటి స్టేట్మెంటు ఇవ్వు, బలపరచు. ఒనేసిము ఎంత పనికిమాలినోడైనా పౌలు గారు బలపరిచాడు, చాలా బలపరిచాడు, అతన్ని గొప్ప చేశాడు, హైలైట్ చేశాడు, మళ్ళీ సంఘంలో నిలిపాడు. ఒనేసిమును ఇతడు ఏమన్నా నీకు రుణపడితే అనే మాట వాడాడు. ఆ రుణము నా మీద మోపో అన్నాడు. అయితే ప్రాణము వంటివాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, ప్రాణము వంటివాడని. ఓ నా ప్రియ దైవజనుడా, ఎప్పుడైనా నీ దగ్గరున్న నువ్వు పెద్ద సేవకుడే అవ్వచ్చు, నీ దగ్గరున్న సేవకులు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందారు ఒనేసిములాగా, మరి వాక్యం చేత పట్టుబడి సరసాల్లో రక్షణ పొందాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని బలపరిస్తే అతన్ని గొప్ప సేవకుడైపోతాడు ఇతను కూడా. అలాంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి పౌలు గారిలో ఉంది కాబట్టి ఒనేసిమును ఇంత హైలైట్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితి నీకు కూడా ఉంటే నువ్వు హైలైట్ అయిపోతావు, పౌలు గారు అంతటిబడి అయిపోతావు. అయితే ఫిలోమనుకి ఈ లెటరు, ఈ ఉత్తరం రాసి అలాంటి పరిస్థితుల్లో పంపిస్తున్నాడు, అతనికి ఇచ్చి పంపిస్తున్నాడండి ఇంత హైలైట్ చేసి ఒనేసిముని అంటున్నాడు. 14వ వాక్యం మనం చదువుకుంటే చూడండి, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయక నాకు ఇష్టము లేదు. పౌలు గారు అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువవాడిగాను ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. బా, ఎందుకు ఎడబాసాడు అనుకున్నావు పిలోమోను, నాకు ప్రియ కుమారుడా, ఎందుకు ఎడబాసాడు అనుకున్నావు? ఇందుకోసం, నీకు ప్రియ సహోదరుడిగా ఉండేదానికోసం. నువ్వు అతని ఏర్పాట్లో, సంకల్పంలో, దేవుని స్థితులు గతులలో దేవుడు అతన్ని వెండుకోవడం కోసం నిన్ను ఎడబాశాడు, దాన్ని సరిదిద్దుకున్నాడు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని ఆ రక్షణ ప్రణాళికలో నిలిపాడు, సిద్ధపరిచాడు. నాంటివాడు నీ అంటివాడు అయిపోయాడు ఒనేసియం అంటే దాని అర్థము ఏమిటంటే సహాయకరమైన అని అర్థం వస్తుంది. ఒనేసియం అంటే సహాయకరమైన. మరి ఓ నా ప్రియ దేవుని సేవకులారా, నా ప్రియ విశ్వాసులారా, మనము కూడా విశ్వాస జీవితంలో ఎదిగినాం,
కానీ యథటెక్తిని విశ్వాస జీవితంలో ఎదిగేటట్టుగా మనం కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఈ ప్రేమ అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13:4 కూడా ఈ ప్రేమను గురించి రాయబడింది. ఎంత ప్రేమ గురిపించాడు పౌలు గారు. దేవుని ప్రేమ అంటే అది. దేవుని ప్రేమ మనకి ఎప్పుడైతే మన హృదయంలోనికి ప్రవేశించిందో ఈ ప్రేమను పంచుతాం మనం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13:4 ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించదు. పౌలు గారు సప్రయోజనమును విచారించలేదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ 13 ప్రేమను వర్ణిస్తున్నాడు, దేవుని ప్రేమను. మనం అదే యోహాను సువార్తలో ఆ 3:16 అనుకుంటా, ఎంత ప్రేమను ఆడ చెప్తున్నాడు ప్రభువే. చూడండి, ఒకసారి గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నశింపక, ఒనేసిము నశింపలేదు. ఒనేసిము నిత్యజీవం పొందాడు, దేవుని ప్రేమ సవిచూచాడు, దేవునితో ఎలాగా నడచాలో నేర్చుకున్నాడు, దేవునితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు, దేవుని ఆ పరిచర్య విధానంలో మసులుకుండే ఆ యొక్క స్థితిగతులను పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు. అందుకే ఒనేసిము కొంతకాలం నీకు ఎడమై అనే మాటను ఉపయోగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలము నీ నుంచి ఒక సోదరుడు దూరమైతే నువ్వేం స్టేట్మెంట్ ఇస్తున్నావు? నువ్వు అతని గురించి ఏం చెబుతున్నావు? నీ స్థితి ఎలా ఉంది? పౌలు గారి స్థితి ఎలా ఉంది? ఒకసారి అర్థం చేసుకోవాలా, గమనించాలా. మన సోదరుడు ఒకవేళ పక్కకి వెళ్ళాడండి, ఇప్పుడు బర్నబాసుని విడిచి పౌలు గారు, అసలు బర్నబాసు గారే పౌలు గారిని తీసుకొచ్చింది, సువార్త మజిలీలో సువార్తను ప్రజలింపబడే స్థితి చేసింది బర్నబాసు పౌలు గారికి. వాళ్ళిద్దరికి కొంచెము ఎడమైంది, స్వార్థ నిమిత్తంగా ఎడమైంది. అది అట్లా పంచు నువ్వు ఏదైనా మాటలు పంచితే. అంతేగాని నీ దగ్గర నుంచి పక్కకి వెళ్తుండగానే ఆ వ్యక్తి గురించి నానా విధములైన తంత్రములు చెప్పబాక, నోనోనో, పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు. దైవజనుడు, అపోస్తులుడు, అన్యులకు అపోస్తులైనటువంటి దైవజనుడు పౌలు గారు బలపరుస్తూ పిలోమానుకి ఈ విషయాలన్నీ బలిపరుస్తున్నాడు. మునుపైతే మునుపు నిష్ప్రయోజకుడే, నీకు నాకు ప్రయోజకుడయ్యాడు, దేవునికి ప్రయోజకుడయ్యాడు. అతని గురించి నువ్వు గొప్ప స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను, చూసావా? నా ప్రాణానికి అంతటివాడు. ఇది స్టేట్మెంట్. నా ప్రియ దేవుని సేవకుడా, విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న సోదరుడా, ఇది సత్యమండి, వాస్తవము, దేవుని ప్రణాళిక. దేవునితో మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ ప్రేమ అలా పంచాలంతే. దేవుడు అప్పుడే ఆయన ప్రేమ కవిగిల్లో మనలను దాచిపెడతాడు. అందుకనే మన మూలవాక్యంలో నీ ప్రేమను గూర్చియు అన్న మాట వాడాడు పౌలు గారు. నీ ప్రేమను గూర్చియు అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి. ఎవరి విశ్వాసం అది? పిలోమాను విశ్వాసమును గురించి, పిలోమాను ప్రేమను గురించి, ప్రభుతో ఉన్న సత్సంబంధాన్ని గురించి పిలోమాను కూడా హెచ్చిస్తున్నాడు పౌలు గారు. ఇట్లా ఎప్పుడైనా నువ్వు నీ సోదరుని హెచ్చించావా? పౌలు గారు వృద్ధప్యములో శిరస్సాల్లో ఉండి ఈ పత్రికను రాస్తున్నాడు, ఇట్లా బలపరుస్తున్నాడు. ఈ పత్రికలో ఉన్న ఆధ్యాత్మికమైన జీవితం ప్రతి వ్యక్తిలో ఉండాలని
ప్రతి వ్యక్తిలో జీర్ణించుకొని ఉండాలని, అదే నిజమైన ప్రేమని చాటి చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనే నిర్వచన పౌలు గారు చాటి చెప్తున్నాడు, చాటి చెప్తున్నాడు. ఎంత భాగ్యము, ఎంత గొప్పతనము. అందుకే ఎప్పుడైతే నీ సోదరుడు నీకంటే గొప్పవాడని ఎంచుతావో ఆ మహిమైశ్వర్యం అంతా నీకొస్తుంది. దేవుని వద్ద నుంచి వచ్చే బ్లెస్సింగ్ పొందుతావు, దేవుని దగ్గర నుంచి వచ్చే సమస్తము నీకు అందుతుంది. విస్తరిస్తావు, పరిపాలిస్తావు. భూలోకంలో ఎచ్చడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని ఆత్మతో సంధించబడతావు. దేవునితో నీవు ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలుగుతావు. పౌలు గారు శరసాలలో ఉండి, బాగా వృద్ధప్యములో ఉండి, ముఖాల వృద్ధుడై ఉండి, స్వార్థ మజిల్లో అలసిపోయి, ఇక్కడ ఈ వ్యక్తికి స్వార్థ ప్రకటించి ఒనేసిమును మార్చి అతన్ని ప్రయోజకుని చేసి పిలోమను దగ్గరికి పంపిస్తున్నాడు. అదే దేవుని ప్రేమ అంటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే అదే. లోకమంటే నీ సోదరుడే. లోకములో ఉన్నది దేవుణ్ణి, మనం దేవుని ప్రజలం. ఎంతో ప్రేమిస్తాడు మన దేవుడు. మన ఆ ప్రేమను పౌలు గారు పంచిన రీతిగా, ఒనేసిముకు పంచిన రీతిగా మనము పంచాలి. మనం పంచితే, ప్రేమను పంచితే అది మనకే హైలైట్ అవుతుంది. దేవుడు అందుకనే ఈ మాటలు రాస్తున్నాడు. ఆ 15వ వాక్యం చదువుకుంటే ఏమని ఉందో చూడండి ఒకసారి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు. అందుకే కొంత ఎడవైంది. పిలమోను గారు నా ప్రియ కుమారుడా, అందుకే ఎడమైంది. ఒనేసిమును నువ్వేమీ అనకూడదు. కింద వచ్చిన వాళ్ళు నీకేమన్నా అనే మాటలు అంటాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకును అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుమో నా లెక్కలో చేర్చుకో. పౌలనే దైవజనుడు నేను, నువ్వు నా ప్రియ కుమారుడివి, నీ ఆత్మ విషయంలో నాకు రుణపడి నువ్వే ఉన్నావు. ఆ రుణము, ఇతను రుణము చేసి ఉంటే, ఏదన్నా చేసి నీకు రుణపడి ఉంటే ఆ రుణం నా ఖాతాలో జమపు చెయ్యి. ఇతన్ని మాత్రం నీవు చేర్చుకో. ఇతనికి దేవుని వాక్యం పంచు, దేవునితో సత్సంబంధం నేర్పించు, దేవునితో నిలబెట్టు, దేవునితో ప్రయాణం చేయించు. ఎంత లెక్క ప్రయాణం చేస్తే ఎంత లెక్క వెళ్ళు, వెళ్ళనివ్వు అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప విశేషత ఉంది ఇందులో. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత ప్రేమ స్వరూపి. అగాబే ప్రేమ, అంతులేని ప్రేమ, వర్ణనాతీతమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏ వ్యక్తులైతే పౌలు గారిలాగా ఉంటుందో ఆ వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారు, ఇలాగ బలపరుస్తారు ఒకరికి సోదరులు బలపరుచుకుంటారు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సేవకుడా, నా ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ. ఈ ప్రేమ కవగీడిలో నిన్ను ఒదిగిపోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు నా కుమార్తె, నా కుమారుడు ఈ ప్రేమ కవగీడిలోకి వస్తారు అని ఎదురు చూస్తాడు దేవుడు. దేవుడు ఎదురు చూసి తన బలీయమైన రెక్కలను చాచి దినమెల్ల నీకోసము అలా చేతులు దాస్తాడు. ఇలా చాచి అలా ప్రేమ కౌగిలికి అత్తుకుంటాడు. అది నీకు ఇచ్చిన టాలెంట్, దేవుని యొక్క మహిమేశ్వరం, దేవుని యొక్క శక్తి, ఆ ప్రేమ, వాత్సల్యత, ఆ కృప, కనికరం, దయ, కరుణ దేవునిది. వాటిల్లోకి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందకపోతే ఒనేసిములాగా రక్షణ పొందు.
నిన్ను దేవుడు బలపరుస్తాడు. దేవుడు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతాడు. ఏ స్థలమునకు నిన్ను తీసుకుపోవాలో అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ నీ చేత దేవుడు ఒక పాత్రగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకోవటమే కాకుండా నీ ద్వారా అనేక మందిని ఆ దేవుని వైపు తిరిగేటట్టుగా ఆ శక్తినిస్తాడు, బలమునిస్తాడు. పరిశుద్ధాత్మ కదలికలు, పరిశుద్ధాత్మ స్పిరిటు నీలో ప్రజ్వలింపబడుతుంది. దైవజనుడు పౌలు గారు, అపోస్తలుడు వృద్ధప్యములో మరి ఈ పిలోమనుకు ఈ పత్రికను రాస్తూ ఆ ఒనేసిముని హైలైట్ చేశాడు, ఒనేసిముని బలపరిచాడు, ఒనేసిముని దేవుని కుమారుడుగా అంగీకరించాడు. కనుక అప్పుడు ఈ పిలోమను ఆ ఒనేసిముని హత్తుకున్నాడు, దేవుని సేవలో పాలిభాగస్తుని చేశాడు. దేవునితో ఎలాగ ప్రయాణం చేయాలో అన్నీ కలిసి సేవ చేశారు. కలిసి దేవునితో కలిసి సేవ చేసే అనుభవం ఒనేసిముకు పౌలు గారి ద్వారా సంక్రమించింది. మరి విడిచి వెళ్ళినప్పటికీ అవన్నీ సమిచిపేతడి చేశాడు. రుణము ఒకవేళ ఉంటే నా ఖాతాలో జమ చేయి అన్నాడు. ఎంత గొప్ప విశేషత! ఇలాంటి మనసు, ఇలాంటి స్థితి యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఇది. క్రీస్తు యేసునకు కలిగిన మనసు అపొస్తలుల పౌలు గారిలో ఉంది. అందుకే పౌలు గారు, నేను నన్ను పోలి నడవమని, నేను క్రీస్తును పోలి నడిచిన రీతిగా మీరు నన్ను పోలి నడవమన్నాడు. ఈ ఒనేసిము కూడా పౌలు గారిని పోలి నడిచాడు. ఆ యొక్క పిలోమాను గారు కూడా పౌలు గారిని పోలి నడిచాడు. పౌలు గారు ఏదైతే చెప్పాడో అది తూచి తప్పగా పాటించాడు. మనం కూడా పాటించు వారిగా ఉండాలి. దేవుని ప్రేమను సమిచూడాలి. ఆ ప్రేమ ఎలాంటిదన్నది ప్రజలలో విస్తరించాలి. పౌలు గారు విన్నాడు చెరసల్లో ఉండి ఆ యొక్క పిలోమాను యొక్క ప్రేమను, దేవుని సంబంధాన్ని ఎంత లోతుగా దేవునితో కలిగి ఉన్నాడో ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాడు సున్నంగా పౌలు గారు. నీ స్థితిగతులు కూడా తెలుస్తాయి. దేవుని బిడ్డలకి, దేవుని దాసులకి, దేవుని సేవకులకి, దైవజనులకి, అపోస్తలకి, ప్రవక్తలకి దేవుని ఆత్మ ఉంటుంది. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులారా, విశ్వాసులారా, సంఘములో స్థిరపడిన వారలారా, దేవునితో సత్సంబంధం కలిగిన వారలారా, ఈ పౌలు గారి అనుభవం కలిగి ఈ ఒనేసిములాగా ఎతటెక్తిని బలపరిచి మళ్ళీ సేవకుడిగా చేయి, విశ్వాసిగా జీవితాన్ని కొనసాగించుతడు చేయి. మరి వారి సంబంధం కలుపు, దేవుని యొక్క నిబంధనలోకి వారిని చేర్చాడు పౌలు గారు. వీరిని మళ్ళీ దేవునితో సంబంధం కలిగి జీవించారు. మరి పౌలు గారి వలె మనం కూడా అనేక ఆత్మల కొరకు ప్రయాసపడి ఈ లోకంలో ప్రయాణం చేయాలని, మన సొంత ఆలోచనలు లేకుండా పక్కన పెట్టి దేవుని కృపతో నడిపించబడాలని కోరుతూ దేవుడి ఈ మాటలను మన ఇనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకే స్తోత్రములు. మహాశక్తివంతుడవైన దేవ, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రములు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మాతో మాట్లాడిన నీ శ్రేష్టమైన మాటలకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటల ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడటానికి మార్గం సిద్ధం చేయండి. వినిన మా హృదయాలు తెప్పరిల్లబడటానికి, ఆధ్యాత్మిక జీవితంలో వెదగటానికి ఆత్మీయ సత్యములు ప్రభువా వీటిని అంగీకరించి తద్వారా బ్లెస్సింగ్, ఆశీర్వాదం పొందటానికి కృపానుగ్రహించమని నాయన ఈ ప్రార్థన టీవీ ద్వారా ఈ మాటలు వెళ్తుండగా వారి హృదయాలను వెలిగించమని, వారి హృదయాలలో మాటలు నిలిచి ఉండటానికి కృప దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.